పోతా ఉంది ఆ సమస్యలన్నీ నేరుగా క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి మీకు న్యాయం చేయించాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను ఈ రోజు ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ఈసారి మనకు వచ్చిన తుఫాన్ అయితే అసాధారణమైన తుఫాన్ ఇది చాలాసార్లు నేను తుఫాన్లు చూశాను కానీ సముద్రంలో దగ్గర దగ్గర వారం 10 రోజులు దాగుడు మూతలాడి అక్కడి నుంచి వర్షం కూడా విపరీతంగా వచ్చి ఎక్కడికక్కడ ఒక జిల్లా కాదు ఇంత మరు పేరు చూస్తే ఏదైతే ఉదుహు తుఫాను ఒక 3 4 జిల్లాలకే పరిమితమైంది తిత్లీ తుఫాను ఒక శ్రీకాకుళానికే పరిమితమైంది అంత మరుపు ఈస్ట్ గోదావరి వచ్చిన తుఫాన్ 2 జిల్లాలకు పరిమితమైంది కానీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి పరిమితమైంది ఒకసారి నెల్లూరులో వస్తే నెల్లూరు చిత్తూరుకే వచ్చేది కానీ ఈసారి చాలా భయంకరమైన పరిస్థితి జూలైలో మీరు పంటలు నారుమడి వేసుకున్నారు ఆ నారుమళ్ళన్నీ పోయినాయి మళ్ళీ నీళ్లు సరిగా ఇవ్వకపోతే రైతాంగం కొంత ఎక్కడ ట్రాక్టర్లు పెట్టి నీళ్లు తీసుకొచ్చి ఇవన్నీ కూడా మైక్ ఎందుకు మరిగి ఉంది ఎక్కడికక్కడ మిరప కానీ వాణిజ్య పంటలు కాపాడుకున్నారు కానీ చేతికి పంట వచ్చే సమయంలో మొత్తం నీళ్ల పాలైపోయింది బాధ ఆవేదన ఈసారి కరువులో సగం పంటలే ఏలేదు వేసిన పంట మొత్తం నీళ్ల పాలైపోయింది చాలా బాధేస్తుంది ఒక రైతాంగం చూస్తే ఇక్కడ నష్టపోయిన రైతులు అందరూ కూడా కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు 25000 రూపాయలు కౌలు ఇవ్వాలి 25000 రూపాయల నుంచి 30000 పెట్టుబడి పెట్టాలి ఈ రోజు ఇంకొక 10 రోజులు ఉంటే పంట చేతికి వచ్చేది 90% పంట పొలాల్లోనే నీటిమయమైపోయింది అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక విషయం మీరు చూస్తే ఒక బాధ కూడా ఒక పక్క తుఫాను అనేది మనం నివారించలేం ఇందులో మానవ తప్పిదం కూడా ఉంది మానవ తప్పిదం చూస్తే ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు కనబడుతుంది ముందు జాగృత ఏ మాత్రం లేవు ఒకప్పుడు తుఫాను వస్తే మనకు తెలుసు అన్ని సముద్రంలోకి ఎప్పుడు వచ్చింది ఈ తుఫాను ఎప్పుడు వాయుగుండంగా మారుతుంది ఎంత స్పీడ్ వస్తుంది ఎంత పొలాలు ఇదవుతాయి ఎంత వర్షపాతం వస్తుంది అన్ని కూడా టెక్నాలజీ బాగా తయారైంది మీకు అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయి మెసేజ్ కూడా పంపించాలనుకుంటే ఏమీ చేయలే ఈ ప్రభుత్వం కదాన గోతాలు కూడా ఇవ్వాల పొలంలో ఉండే ధాన్యం పొలంలోనే మునిగిపోయే పరిస్థితి తీసుకొచ్చేశారు అందుకని ఈరోజు ఇక్కడ చూస్తే నేను మానవ తప్పిదం అన్నాను ఇక్కడే మీ డ్రైన్ ఉంది మీ డ్రైనేజ్ వ్యవస్థ చూశారు 4 ఏళ్ళు ఒక్క సంవత్సరం కూడా ఒక రూపాయి దానిపైన ఖర్చు పెట్టలా కాలువల దొవల డ్రైన్స్ అన్ని మురుగు కాలువలన్నీ వదిలేశారు గాలికి వదిలిపెట్టారు ఇప్పుడు ఏమైంది ఆ మురుగు కాలంలో వచ్చే నీళ్ళన్నీ పొలానికి పోతున్నాయి ఇప్పుడు కూడా పోతున్నాయి 3వ రోజు కూడా పొలం మీదకి పోతున్నాయి మొత్తం పూర్తి చేశారు అంటే మురుగు కాలువలు పోయినాయి పంట పొలాలు సరిగా నీళ్లు రావు పంట కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి మొత్తం పంటంతా పూర్తిగా నష్టపోయే పరిస్థితి వచ్చింది ఎవరైనా వచ్చారా అంటే ప్రభుత్వ యంత్రాంగం ఎవ్వరు రాలా ఎవరైనా వచ్చారా ఎవరు ప్రభుత్వ యంత్రాంగమే రాలేదు ఇంకో పక్కన మీరు చూస్తే ఎప్పటి నుంచో ఒక సిస్టమ్ ఉంది బీమా పంట బీమా అది ఫసల్ బీమా అనే పేరు పెట్టి ప్రధానమంత్రి కూడా దానికి శ్రీకారం చుట్టి కొంత కేంద్ర ప్రభుత్వం కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత రైతు ఇచ్చేవాళ్ళు మీ రుణాలు తీసుకున్నప్పుడే దాన్ని కట్ చేసుకునేవారు అది ఉండుంటే ఈరోజు మీకు డబ్బులు వచ్చేది నష్టపరిహారం వచ్చేది వచ్చిందా ఒక్క పైసా వచ్చిందా ఫసల్ బీమా అంతా కూడా ఖరీఫ్కి జూలై 15 కంటే ఫైనలైజ్ చేసుకోవాలి
రబీకి డిసెంబర్ 15 కంతా ఫైనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే పోర్టల్ లో చూస్తే 16 మంది రైతులకు ఫసల్ బీమా ఉంది. 0.4 హెక్టార్లకు ఉంది అంటే ఒక ఎకరాకు కూడా లేదు. ఎట్లా మరి మీకు ఎవ్వరికి రైతుల్లో ఒక ఆలోచన ఉండాలి. నిన్న నేను ఉదయం మీరు ఒకసారి చూడండి, ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీ ముందు రాకూడదు. వస్తే ఏదో మేము కావాలని వచ్చా రాజకీయం చేస్తామంటారు. నేను చూశాను ముఖ్యమంత్రి ఏమన్నా బయలుదేరుతాడని. చాలా మూమెంట్ లేదు. అప్పుడు నాకు అనిపించింది నేను కూడా రాకపోతే మీకు అన్యాయం జరుగుతుందని నిన్న ఉదయం నా ప్రోగ్రామ్ ఇష్యూ చేశాను. దాంతో చుట్టపు చూపు కోసరం ఈరోజు నేరుగా పోయి తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నాడు. నాతో కూడా వస్తే ఈ పక్క వస్తే అవమానం కాబట్టి ఆ పక్క వస్తున్నాడు. తుఫాన్ క్రాస్ అయింది ఈ పక్క, ఆయన తిరిగేది ఆ పక్క. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఒక విషయం నేను ఎవరిని విమర్శించడానికి కాదు, మీలో కూడా ఒక అధైర్యం. ఆ అధైర్యం ఏంటి? ఎక్కువగా మాట్లాడితే మా తమ్ముడి కేసులు. ఎవరన్నా భయపడతారు, నాలాంటి వాడిని కూడా జైల్లో పెట్టగలుగుతున్నాడు. బాధ కదా. 45 సంవత్సరాలుగా నేను ఎక్కడ కూడా ఒక్క తప్పు చేయకుండా, టెక్నికల్ గా లీగల్ గా ఎక్కడ తప్పు చేయకుండా ఉంటే అలాంటి వ్యక్తిని ఎలాంటి తప్పు కూడా చూపించకుండా ఉన్న పడంగా తీసుకుపోయి కేసు బుక్ చేసి లోపలేసాడంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే నేను కూడా మనిషే కదా, నాకు కూడా బాధలు ఉంటాయి కదా, నాది కూడా ఒక మనసు ఉంటుంది కదా. చేయన తప్పుకు ఎంత క్షోభ అనుభవించానో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ముందుకు వచ్చారు. 52 రోజులుగా మీరందరూ వీరోచితంగా పోరాడారు, ప్రపంచం మొత్తం పోరాడారు, సంఘీభావాన్ని తెలియజేశారు. కానీ అతని ఉద్దేశం అది కాదు, నన్నే ఇచ్చేస్తే ఇంకా మీ అందరిని కూడా బెదిరించనే ఉద్దేశంతోనే చేశాడు. ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక తప్పు మీకు అన్యాయం జరిగితే అడిగే హక్కు మీకుంది. ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటేశాం విర్ర వేగితే రేపు 3 నెలల తర్వాత ఏమవుతుందో తెలంగాణ విషయం. అంటే ఎందుకు నేను ఏ మాట చెబుతున్నానంటే, ఎప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను. ఒక్క సెకండ్ ప్లీజ్ చూద్దాం. తప్పు జరిగితే మాట్లాడాలని లేదా, విమర్శించాలా లేదా, నిలదీయాలా లేదా? ఈరోజు మీ పంట అంతా పోయింది, నేను ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ పోడాలా? జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా చేశాడు, పంట అంతా నాశనం చేశాడు. కాబట్టి నేను కూడా ఆయన పోగొడుతున్నాను. నేను పోగొడితే ఇంకేముందంటున్నా, మీ బతుకులు ఏమవుతాయంటున్నా. నేను అడిగాను, అడిగితే పోలీసులు వస్తారు, ఏదో కేసు పెడతారు, జైల్లో పెడతారు ఈ నాయకుల్ని. అంటే మీ తరపున మాట్లాడే నాయకుల్ని జైల్లో పెడతారు, కడాన మీరు అడిగితే మిమ్మల్ని జైల్లో పెడతారు. ఏంటిది? అందుకనే ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో చాలా నష్టపోయారు. మీరు 100 రోజులు సరే కరెక్టమ్మా, ఇప్పుడు అయిపోయింది కదా మీ బతుకంతా. ఒక ఎకరాకు 50,000, ఇప్పుడు నేను ఒక రైతుతో మాట్లాడాను, 20 ఎకరాలు వేశాడు. 20 50 ఎంత అయింది? 10 లక్షలు. 10 లక్షల రూపాయలు ఇప్పటికే ఆయన కవర్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఎంత వస్తుందని చూస్తే 20 బస్తాలు 15 బస్తాలు వస్తాయి. అది కూడా బాగా మునిగిపోతే 10 బస్తాలు కూడా వస్తాయి. అంటే కనీసం 20% కూడా రాకపోతే అప్పు ఎక్కడ కడతారు మీరు? ఇప్పటికి ఉండే అప్పే చాలా ఎక్కువ. దేశంలోనే ఎక్కువ రైతు అప్పుల పాలైంది మన రాష్ట్రంలోనే. ఆత్మహత్యల్లో 2వ స్థానం కౌలు రైతులు మన రాష్ట్రంలోనే, అప్పుల్లో 1వ స్థానం మన రాష్ట్రంలోనే. ఏ విధంగా బతకాలి రైతాంగం? దీనికి అంతా కారణం ఈ ప్రభుత్వం యొక్క ఇదే. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా,
ఇప్పుడు మనందరం కలిసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి న్యాయం కోసం ప్రభుత్వం ఇమిడియట్ గా రావాలి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి నష్టపరిహారం మీరు ఒకసారి చూస్తే 2014 లో ఎకరాకు 10000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు ఇన్పుట్ సబ్సిడీ నేను వస్తాన దాన్ని రివైల్ చేశాను డబుల్ చేశాను ఇప్పుడు ఎంత ఇవ్వాలి అది 40000 ఇవ్వాలి 30000 అన్న ఇవ్వాలా లేదా ఎంత ఇస్తున్నారు ఇప్పుడు ఇస్తున్నారా మీకు నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి నేను ఇచ్చేశాను అందరు రైతులు ఆనందంగా ఉన్నారు ఉన్నారా మీరు ఆనందంగా మీరు ఆనందంగా ఉంటే నేను ఇంటికి వెళ్తాను హ్యాపీగా నేను కూడా ఏదైనా సరే మీకు 5 ఏళ్ళుగా ఏమైనా వచ్చిందా మీకు రైతుకి ఏమైనా వచ్చిందా ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా వ్యాపారానికి చాలా బాధాకరంగా ఉంది నేను ఇంకా మాట్లాడతాను ఒకటే చెప్తున్నా నేను ఒక క్లియర్ కట్ గా అన్ని పంటలకు ఏ విధంగా ఇవ్వాలో దానికి ఒక డిమాండ్ పెట్టాను అవన్నీ ఇక్కడ నేను చెప్పలేను కానీ నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాను మీలో కూడా చైతన్యం రావాలి నేను ఒక్కడే పోరాడితే మీ అభిమానం నాకుంది మనసులో అంతా నేనే ఉన్నా కానీ బయట రావడానికి మాత్రం బెంకుంది జంకుంది మీలో ఉంది కానీ నేను అడిగేది రండి మనకు జరిగిన అన్యాయం కోసమైనా మనం పోరాడదాం నేను మీకు అండగా ఉంటా తోడుగా ఉంటా గట్టిగా పోరాడతా పోరాడకపోతే నష్టపోయిన వాళ్ళకి పరిహారం ఇచ్చే బాధ్యత 3 నెలల తర్వాత నేనే తీసుకుంటా మళ్ళీ రైతుని కౌలు రైతుని నిలబెట్టుకునే పరిస్థితి తీసుకొస్తా కాబట్టి మీరు కూడా ఇప్పుడు మనం అట్లని చెప్పి 3 నెలల తర్వాత వస్తున్న ఇంట్లో పడుకోదని గట్టిగా అడగండి ప్రజా చైతన్యం తీసుకురండి మీకు జరిగిన అన్యాయం పైన పోరాడండి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల ముందు మాటలు చెప్పి ముద్దులు పెట్టి ఎన్నికలైన తర్వాత విడుగుద్దులు గుద్దడం కరెక్ట్ కాదు ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు ఇవి కాబట్టి మీరందరూ కూడా పోరాడి నేను ఇంకా చాలా దూర చూడాలి బాపట్ల వరకు వెళ్ళాలి నేను రైతాంగాన్ని చూసిన తర్వాత నిర్దిష్టమైన డిమాండ్స్ పెడతా మీకు న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటానని మరొకసారి అందరికీ ఆమెస్తూ రైతులకు కౌలు రైతులకు పేదవాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మీ తరపున పోరాడతాను నమస్కారాలు జై హింద్